కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా సుమారు 60 రోజుల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ రోజు నుండి రోడ్డెక్కాయి. ప్రకాశం జిల్లా చీరాల్లో ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించడంతో చాలా రోజుల తర్వాత ప్రయాణికులతో బస్టాండ్లు కోలాహలంగా మారాయి. బస్సులు ఎక్కే ప్రతి ప్రయాణికునికి శానిటైజ్ చేశారు. బస్సుల్లో భౌతిక దూరం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. చీరాల డిపో నుండి విజయవాడకు 10 సర్వీసులు, ఒంగోలుకు 10 సర్వీసులు ప్రారంభించామని, ముందు ముందు రోజుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కువ సర్వీసులు నడుపుతామని డిపో మేనేజర్ గోపాలరావు తెలిపారు. ప్రయాణికుల్లో టికెట్లు ఎలా తీసుకోవాలి అనే అనుమానం ఉంది సార్. దానికి మీరు కండక్టర్ గ్రౌండ్ బుకింగ్ పాయింట్లో పెట్టాము. ఏవైతే చెప్తామో ఈ గ్రౌండ్ బుకింగ్ పాయింట్లో కండక్టర్ ఉంటారు. బస్సులు సీట్లు ఫుల్ అయితే అక్కడ టికెట్ కొట్టరు, కానీ లేదా ఖాళీ ఉంటే గ్రౌండ్ బుకింగ్ ఉన్న కండక్టర్లు టికెట్లు ఇచ్చి బస్సులోకి అలా చేస్తుంటారు. మా రీజన్ నుండి ఇలాంటి పనులు ఒంగోలుకి విజయవాడకి సర్వీసులు నడపడుతున్నాయి. దాంట్లో కూడా సీట్లు మార్కెట్ సీట్లో వరకు స్పెసిఫిక్గా సోషల్ డిస్టెన్సింగ్తో సీట్లు మార్కెట్ పెట్టాము. సో ఆ రోజునే కూడా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. కొన్ని కొద్ది స్టేజ్లో బాపట్ల, కొల్లూరు, గుంటూరు, గుంటూరు బైపాస్ వెళ్ళిపోతుంది కలిసి విజయవాడ. అదే ఒంగోలు కూడా బైపాస్ ఎక్స్ప్రెస్ కూడా నాన్ స్టాప్గా తిప్పుతున్నాము. ఇటు తీరాల తర్వాత ఒంగోలు నాన్ స్టాప్ నడిపే అవకాశం ఉంది. ప్రయాణికుల ఆదరణ బట్టి అది మా పైన ఆదేశాలు కూడా రావాలా. ప్రస్తుతానికి అయితే మేము ఒంగోలుకి 10, విజయవాడకి 10 సర్వీసులు ఇస్తున్నాము. డిమాండ్ని బట్టి ఇంకా ఎక్కువ ఆపరేట్ చేయమంటే మాత్రం మేము కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది.